టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్ళి వడపప్పు పానకం తిని వచ్చాను. పానకంలో పెప్పరేశారు, ఎంత బాగుందో. తర్వాత మీరు వెయిట్ చేస్తారని తొందరగా వచ్చాను. అసలు శ్రీరామనవమి అంటే ఏంటో తెలుసా? అంటే సీతారాముని కళ్యాణం అని అర్థం. భద్రాచలంలో శ్రీరాముని గుడి ఉంటుంది కదా, అక్కడ ఈ పండగ వైభవంగా కన్నుల పండగ సెలబ్రేట్ చేస్తారు. అక్కడ మంత్రాలు చాలా బాగుంటాయి. చూస్తే నిజంగానే శ్రీరాముడు ఇంకా సీత మన ముందే వచ్చినట్టుంటారు తెలుసా. మిస్ అయిన వాళ్ళకి టీవీలో కూడా లైవ్ వేస్తారు. ఇంతకీ మా హనుమంతుడు ఎక్కడున్నాడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలు, ముందు నీకోసం నేను గుడి నుంచి ప్రసాదం తెచ్చాను. ఇదిగో క్యూ వడపప్పు పానకం. సరే, వంట స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం? వడ కూడా. ఏం వడ? పాలక్ సేమియా. పాలక్ సేమియా వడ. యే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దామా? చెప్పేద్దాం అక్క. ఎస్, పాలక్ సేమియా వడాకి కావాల్సిన పదార్థాలు చెప్పు. సేమియా, ఆయిల్, ఉప్పు, పచ్చిమిర్చి, పాలకూర, పాలకూర, శనగపిండి, శనగపిండి, నానపెట్టి రుబ్బిన పెసరపప్పు పేస్ట్. నానపెట్టిన సర్లే, నేను చెప్పేసాను కదా పాదపడ. ఓకే, వంట స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్. అందులో పెసరపప్పు పేస్ట్ మొత్తం వేసేయాలి అక్క. నువ్వు ఇలా పెట్టి తిని. గ్రీనిష్ కదా అక్క అది. గ్రీనిష్. ఇప్పుడు శనగపిండి కొంచెం వేయాలి మనం అందులో. నేను వేయచ్చా? కొంచెం కాబట్టి నేను వేస్తా. సేమియా నువ్వు వేయి. ఓకే. ఇప్పుడు సేమియా ఏ మొత్తం వేసేస్తా. వేసే స్పూన్ వేసే డైరెక్ట్ పడిపోద్ది. అయ్యా, చిన్న హనుమంతుడు గారు, మీకు మీ శ్రీరామనవమికి మీ భక్తి ఎలా ఉంటుందో కాస్త చూపిస్తారా? పాటి పాటి చూపిస్తాను. చూపించండి. శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనణ తుల్యం రామ రామ వరనే. బాగుంది. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. నీ భక్తిని చూపించావు, గ్రేట్. ఓకే, ఇప్పుడు మనం లైట్గా పాలకూర యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అది లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ బాటిల్ ప్లీజ్. ఏం పాడుతున్నావు అక్క? సాంగ్ అంటే ట్యూన్ పాడుతున్నాను. ఓహో, పాడు. ఇప్పుడు పాడాలా? ఓకే. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురైవలసిన సీత కళ్యాణము చూతమురారండి,
శ్రీ సీతారాముల కళ్యాణము చూతారండి. బావక్క సూపర్ గా పాడా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అంటే నువ్వు కూడా బాగా పాడవు అని చెప్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని కలిపాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి బాగా కలుపుకుందామా. సాల్ట్, ఉప్పు తగ్గినంత కదా, తగ్గినంత కాబట్టి ఒకసారి పరితోష్ నీకు రామాయణం గురించి ఐడియా ఉందా? ఇంట్లో మమ్మీ చెప్తూ ఉంటుంది. ఓ, నీకు హనుమంతుడు అంటే ఇష్టమా? నాకు హనుమంతుడు బాగా ఇష్టం అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందుకనేనా హనుమంతుడిలో రెడీ అవచ్చా? అవునక్క. ఓకే తీసుకో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. లైటర్ ఇవ్వు. లైటర్ 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 లైటర్. ఐ గాట్ ఇట్ లైటర్. యూ గాట్ ది లైటర్. ఓకే ఇప్పుడు ప్యాన్ పెడదాం. అందులో నూనె వేద్దామా? మొత్తం వేసిద్దామా అక్క? ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ లోపల పరితోష్ మనకు ఒక డైలాగ్ చెప్తారు. పాచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత వికట ఆసము, ఇంత మరువు వచ్చిన మరుపుకు రాక విదేశీ ఆమెను నీ పరిహాసములే నా కంట పుట్టు ప్రేళ్ళు చేర్చున్నవే. అహో శీర మా శిచిత రాకాసు కరవరవంశ సంపన్న అహోత్రమ శక్తి పరిపాలిత భర్త సామ్రాజ కౌరియే ఉండరు నీ జపూజ వీర ప్రకంపిత శూర వరేంగలకు శతసూదులు అగ్రజుండే పరమేశ్వర పాద బిడ్డ పరశురామ సగ్ర ప్రాప్తి సస్య విద్యా ప్రావుణిన ఆదయానికి మిత్రుడై ఆ హృదయ మణిగడ సాగించు నన్ను చుచు కాది భగ్రవడి నవ్వుటే అహోత్ర పత్రులతో తుల్యుడు బావగా సంభావింపక సన్మానింపక గృహిణి ధర్మ పరిఖ్యాతి నై. ఏంట్రా మధ్యలో అయిపోయా? అంతవరకు తెలుసక్క. ఓహో, ఆయన చాలా బాగా చెప్పావురా. అంటే నాకేమీ అర్థం కాకపోయినా చాలా బాగుంది. సూపర్, థ్యాంక్ యూ అక్క. వెల్కమ్ తమ్ముడు. ఓకే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం మిక్సర్ తయారు చేసుకున్నాం కదా, ఇక్కడ పెట్టి స్పూన్ పక్కన పెట్టి లైట్గా మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తాను. మనం వీటిని వడాస్లా చేయాలి. ఓకే అక్క. ఓకే ఓకే, వడా చేస్తున్నాను అక్క. రౌండ్ చేస్తున్నా అంటే రౌండ్ చేసి నేను వడా చేస్తాను. యూ నో ఐ యామ్ ఎ ప్రొఫెషనల్. ఓహో, దెన్ ఇక్కడ డౌట్ ఉంటుంది కదా అక్క, వడా సైడ్లో. మనం చిన్నపిల్లలం కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడాస్. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. నేను చేయొచ్చా ఇప్పుడు? చేయి, నో ప్రాబ్లం. చూసారా హనుమంతుడు చేస్తారా? నువ్వు నేను చేయను చేయను అంటున్నావేమో. ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ రౌండ్, దాని తర్వాత వడా. అక్క శ్రీరామనామికి ఎందుకు హనుమంతుడు కనిపించట్లే? అంటే హనుమంతుడు ఎందుకు కనిపించలే అంటే అప్పటికి వాళ్ళు వనవాసానికి వెళ్ళలేదు, వనవాసంలోనే హనుమంతుడు కలిశారు వాళ్ళకి, తెలుసా అందుకని. అక్క ఇప్పుడు డౌన్ చేసేసాను పెట్టేలా. స్టోరీ డిఫరెంట్, ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా అక్క? అది పడట్లే అక్క చేతికి. చేత్తో తీసి చేత్తో వేయాలి తెలుసా? అక్క పడట్లేదు చేతిలో. పైన చెక్ నేను ఇస్తాను, నేను ఇస్తాను. ఎంత చిన్నగా ఎంత క్యూట్గా చేశాడు. క్యూట్ క్యూట్గా నేను అలాగే ఫ్లాట్గా అక్క అక్క అక్క. అయ్యో తమ్ముడు 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 రెడీ అయిపోయా? ఎస్ రెడీ అయిపోయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వీటిని మనం టిష్యూ పేపర్స్లో తీసుకుందాం. టిష్యూ పేపర్ దీనికి ఇంకా టేస్ట్ రావాలంటే నేను ఒక మంత్రం ఇస్తాను. ఓకే, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. డాన్స్ చేసావు నువ్వు, ఇప్పుడు చూడు ఎంత బాగా టేస్ట్ వస్తుంది తెలుసా. కానీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ వచ్చేసేయండి.
సేమియా వడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి గ్రైండ్ చేసిన పెసరపప్పు, పాలకూర, శనగపిండి, సేమియా, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్. పాలక్ సేమియా వడ తయారు చేసే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా రుబ్బిన పెసరపప్పు పేస్ట్, శనగపిండి, కొద్దిగా సేమియా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలకూర, తగినన్న నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వడల్లా వేసుకుని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పాలక్ సేమియా వడ రెడీ. కావలసిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఫస్ట్ నువ్వు అనేనా? నువ్వు. ఓకే. జై శ్రీరామ్. నీ టేస్టా? చాలా క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. నువ్వు పక్క టేస్టీ టేస్టీ నువ్వు టేస్టీ. దూరం ఆఫ్ చేశాను కదా కాలు, నీ చిన్నదా. అక్క చాలా నువ్వు అన్నట్టే చక్కంచిగా సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగుంది అక్క. క్రంచిగా ఉండి సాఫ్ట్ గా ఉందమ్మా నీకు. ఓ గ్రేట్, బాగుంది కదా. మీరు పక్కా ట్రై చేయాలి. పక్కా ట్రై చేయాలి మీరు కూడా. ఓకే అండి, ఇది ఇవాళటి చోటాచే స్పెషల్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.